ఏ విద్యార్థిని మీరు ప్రశ్నించండి, ఎంకామ్ వాడిని ప్రశ్నించండి, ఎంటెక్ వాడిని ప్రశ్నించండి, ఎందుకని చదువుతున్నాడు? ఫర్ గుడ్ జాబ్ అంతే. జాబ్ కోసం చదువుతావా? బుద్ధి లేదా? వృత్తి జాబ్ అంటే వృత్తి కదండి. వృత్తి కోసం చదివి ఎందుకండి? ఏమీ చదవకుండా సంపాదిస్తున్న వాడు బోల మంది ఉన్నారు. ఏమీ చదవకుండా 5వ తరగతి చదివిన వాడు లలితా జ్యువెలరీస్ యజమాని, ఆయన చరిత్ర ఆయనే రాశాడు. నేను చదవండి, మీరు తెలుస్తుంది. 10,000 కోట్లకు యజమాని వేడ. 5వ తరగతి ఫెయిల్ అయ్యాడు అతను. చదవండి, తెలుస్తుంది. ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చింది, బుర్ర తిరిగింది నాకు. నన్ను చదివి నువ్వు మహానుభావుడు రా అనుకున్నావు. గుండు అయినా గుండు భాష అని ఆక్షేపించావు. లేదండి, జగదేఖ వీరుడు. ఏమి సందేహం లేదు, జగదేఖ వీరుడు. అతను ఆక్షేపించడం తప్పు, జగదేఖ వీరుడు. వాడుకున్న అతనికి తెలిసిన లాజిక్ ఎవరికీ తెలియదు. ప్రపంచం నాడి పట్టుకున్నాడు. 10 రూపాయలకు దిక్కు లేనివాడు, 10,000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి వేడ. ఆయన మానవత్వం మర్చిపోలేదు. అతను తొలిసారి ఉపయోగపడిన నగలు వాళ్ళ తల్లిగారు 4 గాజులట. అందుకని వాళ్ళ అమ్మగారు పుట్టిన ఊరు రాజస్థాన్లో ఉంటే అక్కడ 1000 మందికి ఉచిత పాఠశాల నడుపుతున్నాడు అమ్మ. ఆయన 1000 మందికి నడుపుతున్నాడు ఉచిత పాఠశాల. ఈ గుళ్ళు గీయించుకున్న వాళ్ళందరూ నడిపారు ఏమిటి? ఆయన గుండు భాషను తెగ ఆడుకున్నారు నెట్లో ఆయన గురించి. ఈ సన్నాసులు ఆడుకునే ఆ సన్నాసులు ఎవరికైనా ఉపకారం చేశారండి. మహానుభావుడు నిజంగా. నేను చదివి నేను నా భార్య బాణలో వస్తూ దండం పెట్టుకున్నవాడికి, నువ్వు మహానుభావుడు రా నిజంగా. జీవితం అంటే అదండి. జీవితం అంటే ఏది? 5వ తరగతి చదువుతుంటే తండ్రి కోపడేవాట. నువ్వు 8వ సంతానం పైగా, నీకు చదువురాదు, నీకు చదువురాదు, నా కర్మ కొద్దీ పుట్టావు అనేవాట. అన్ని తిట్లు పడ్డాడు. మన కళ్ళ ముందు ఉన్నాయి జీవితాలు, ఇక్కడ మన కళ్ళ ముందు ఉన్నాయి. ఈసారి టీవీలో ఆయన కనపడితే నమస్కారం పెట్టుకోండి అమ్మ, వెంకటేశ్వరలాగా. దాని పుణ్యం నిజంగా. మనకి స్ఫూర్తి పొందాలి. కేవలం ఆకారం చూస్తామండి. మన దేశం పట్ల వివేకానందులు ఎందుకు మనకి శాస్త్రీయ విజ్ఞానం లేదు అన్నాడంటే, ఎవరన్నా మొహం కొంచెం గగ్గులుగా కనపడుతున్నాక పొద్దునే వీడి కనపడ్డాడు ఏమిటి వెధవ మొహం, వెంటనే కామెంట్. ఇక్కడ వాడు ఎంతమందికి దానాలు చేశాడో, వాడు భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో, వాడు ఏ బలహీన వర్గాల వారికి సాయం చేశాడో నీకేమైనా తెలుసా? వాడు మొహానికి ఓ మచ్చ ఉండగానే, ముక్కు పక్కకుండగానే, మూతి పక్కకుండగానే ఆక్షేపించడమే. ఇవన్నీ బాగా ఉండి రంభల్లా ఉన్నవాళ్ళు ఏమైనా చేశారా దేశానికి? ఫేర్ అండ్ లవ్లీ పూసుకోవడం తప్ప